జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విప్లవాత్మకమైన మార్పులు, విప్లవాత్మకమైన నిర్ణయాలు, సంచలన నిర్ణయాల దిశగా ఎన్నో ఆలోచనలు, ప్రత్యర్థి పార్టీలకు సైతం వణుకు పుట్టించేలాగా, ప్రత్యర్థి పార్టీలు సైతం పసిగట్టలేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమమే దిశగా 13 జిల్లాల అభివృద్ధే లక్ష్యంగా యావత్ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాలను ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కాదు మిగిలిన రాష్ట్రాలు కూడా అమలు చేసే దిశగా అంత అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు. పక్క రాష్ట్రాలు సైతం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలను తొంగి చూస్తున్నారు. ఆ నిర్ణయాలను తమ రాష్ట్రంలో కూడా అమలు చేసే విధంగా పావులు కదుపుతున్నారు. ఒక్క మూడు రాజధానుల వ్యవహారంలోనే కాదు మిగిలిన చాలా అంశాల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నాయి పక్క రాష్ట్రాలు అని చెప్పడానికి నిజంగా చాలా మన రాష్ట్రానికి అదొక గర్వకారణంగా ఫీల్ అవ్వచ్చు. ఎందుకు అంటే ఒక్క మూడు రాజధానుల అంశం జగన్మోహన్ రెడ్డి గారు ముందు తీసుకున్న తర్వాత జార్ఖండ్ కానివ్వండి, ఉత్తరాఖండ్ కానివ్వండి, లేదంటే కర్ణాటక కానివ్వండి, ఆ నిర్ణయాన్ని అద్భుతంగా ప్రశంసించాయి. వాళ్ళు కూడా అక్కడ అమలు చేసేందుకు సిద్ధమయ్యారు, ఆ నిర్ణయాన్ని ఫాలో అవుతున్నారు. ఒక్కొక్కరు ఐదు రాజధానులు ఏర్పాటు చేస్తుంటే ఒకళ్ళు రెండు, ఒకళ్ళు మూడు, ఇలాగా అంటే అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలనా వికేంద్రీకరణ అనే ఒక అంశం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో దాంతో రాష్ట్ర అభివృద్ధి ముడిపడి ఉంది అనేది స్పష్టంగా అర్థమైంది మిగిలిన రాష్ట్రాలకు కూడా. ఇక సంక్షేమ పథకాల విషయం అమలుకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నారు. అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి, నాడు నేడు కానివ్వండి, లేదంటే వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి ఇంటింటికే పింఛన్లు అందించడం, ఇంటింటికే రేషన్ సరుకులు అందించడం, ఇవన్నింటి విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అయితే ఇందుకు ఉదాహరణగా మరొక ఉదాహరణగా స్థానిక సంస్థల ఎన్నికలను కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎన్నికల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఒక చట్టాన్నే తీసుకొచ్చారు. ఈ చట్టం తీసుకొచ్చారు అని సింపుల్గా చెప్పే కంటే ఈ చట్టం తీసుకొస్తూ ఒక పెద్ద సాహసమే చేశారు అని చెప్పాలి. ఎందుకంటే ఎన్నికల్లో డబ్బు మద్యం పంపిణీ చేసినట్లయితే గనక వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళను జైలుకు పంపించడంతో పాటు ఆ అభ్యర్థులపై అనర్హత వేటు వేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ చట్టాన్ని రూపొందించారు. అది తన మన అనే భేదం లేదు, అందరికీ కూడా అది వర్తిస్తుంది అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఒక పెద్ద సాహసం చేశారు అని చెప్పాలి. బహుశా ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి నిర్ణయం తీసుకున్న దాఖలాలు లేవు. ఇంతటి సాహసం ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు చెయ్యలేదు. బహుశా ఇలాంటి చట్టం దేశంలో ఇదే మొదటిసారి అని కూడా చెప్పుకోవచ్చు. ఎన్నికలు అంటేనే డబ్బులు పంచడం, ఎన్నికలు అంటేనే మద్యం పంచడం. సో కానుకలు లేకుండా ఎన్నికలు నిర్వహించిన రాష్ట్రం ఏదైనా ఉందా అంటే మేబీ చాలా కష్టమే చెప్పడం, నాకైతే తెలియదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇవేమీ చేయకుండా కేవలం తన పాలన ఆధారంగానే ఎన్నికల్లో గెలవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు. ఒక కాన్ఫిడెన్స్ అంటే ఒక ధీమా ఈ 9 నెలల పాలన నుంచి ఆయనకి ప్రజల నుంచి కనిపిస్తుంది, ప్రజల్లోంచి కనిపిస్తుంది. ప్రజలు ఖచ్చితంగా తన పాలనను ఆదరిస్తారు, గౌరవిస్తారు అనే నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళుతున్న నేపథ్యంలోనే ఈ చట్టం తీసుకొచ్చారు అని చెప్పి చెప్పొచ్చు. అయితే ఇక్కడ దేశంలోనే ఇది ఒక నిర్ణయం, ఈ నిర్ణయం ఒక విప్లవాత్మక అని కూడా చాలామంది సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి నిర్ణయాన్ని ముందు ముందు కూడా యావత్ భారతదేశంలో రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా అమలు చేస్తారు. ఇది కనుక వర్కౌట్ అయితే ఈ ఎన్నికల తర్వాత ఒక అద్భుత విజయాన్ని గనక మూటగట్టుకుంటే వైఎస్ఆర్సీపీ, యావత్ దేశం, ప్రతి రాష్ట్రం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని ఫాలో కాబోతుంది, దమ్ముంటే రాసిపెట్టుకోండి అంటున్నారు వైసీపీ శ్రేణులు. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ప్రస్తావించుకోవాలి. బలహీన వర్గాల కోసం ఏ ప్రభుత్వాలు కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఆలోచించలేదు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, అలాగే బీసీ, అలాగే మైనారిటీలకు సంబంధించి ప్రతి అంశంలో కూడా 50% రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పి పట్టుబట్టిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వం కూడా ఆ దిశగానే నిర్ణయాలు తీసుకుంటూ అమలు చేయిస్తుంది కూడా. అంటే ఉమ్మడి రాష్ట్రంలో 5 మైనారిటీలు, 3 ఎస్సీ, 2 ఎస్టీలకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు ఇచ్చారు. కానీ
ఇవాళ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 50% అంటే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీలకు 50% మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు దక్కాయి అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే సాధ్యమైంది. వాటితో పాటు దేవాదాయ కమిటీలు అలాగే కార్పొరేషన్ చైర్మన్లు యూనివర్సిటీలోని పాలక వర్గాలు లీగల్ డిపార్ట్మెంట్లలో కూడా 50% బలహీన వర్గాలకి ఇవ్వడం అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఒక రాజకీయ విప్లవంగానే చూడాలి. అందుకే రాసి పెట్టుకోమంటున్నారు వైసీపీ శ్రేణులు. ప్రతి రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలను అమలు చేసేందుకు ఇక మీదట రాజకీయ వ్యూహాలు పావులు కదపబోతున్నాయి. అదే కనుక జరిగితే ప్రత్యర్థి పార్టీలకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయాలు ఒక మార్గదర్శకంగా ముందుకు వెళ్తాయి అనేది చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.